సుదీర్ఘకాలం ఎదురుచూపుల తర్వాత ఐపీఎల్ ఈ శనివారం ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ను ఢీకొంటుంది. ఇరు జట్లు సమఉజ్జీలుగానే ఉన్నప్పటికీ తొలి మ్యాచ్లో ముంబై జట్టే ఫేవరెట్ అని జోసెన్ చెప్పాడు భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. ఇటీవల ఒక టీవీ షో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గంభీర్ ఏమన్నాడంటే, బలాబలాల ఆధారంగా చూస్తే తొలి మ్యాచ్లో చెన్నై జట్టు కంటే ముంబై జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ముంబై జట్టులో చేరిన ట్రెంట్ బోల్ట్ ఆ జట్టు బౌలింగ్ విభాగాన్ని మరింత పటిష్టం చేశాడు. జస్ప్రీత్ బుమ్రా ట్రెంట్ బోల్ట్ వేసే కొత్త బంతిని తట్టుకోవడం చెన్నై బ్యాట్స్మెన్ కు కష్టతరంగా ఉంటుంది. చెన్నై జట్టు ఓపెనర్ షేన్ వాట్సన్ చాలా కాలంగా అంతర్జాతీయ క్రికెట్ ఆడడం లేదు. కొద్దిపాటి ప్రాక్టీస్తో వాట్సన్ ఈ ఇద్దరు ముంబై టాప్ ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడం ప్రశ్నార్థకమే. మరోపక్క చెన్నై స్టార్ బ్యాట్స్మెన్ సురేష్ రైనా కూడా అందుబాటులో లేకపోవడంతో ముంబై జట్టును ఎదుర్కోవడం చెన్నై జట్టుకు పెద్ద సవాలుగా మారనుంది అని వ్యాఖ్యానించాడు. ఐపీఎల్లో పాల్గొనే అన్ని జట్ల కంటే చెన్నై ముంబై జట్లు కాస్త ఎక్కువగానే ప్రాక్టీస్ చేశాయని చెప్పాలి. లాక్డౌన్ ప్రారంభం కాకమునుపే చెన్నై జట్టు ప్రాక్టీస్ చేస్తే ముంబై ఆటగాళ్లు అన్ని జట్ల కంటే ముందే దుబాయ్ చేరుకుని క్వారంటైన్ సమయాన్ని ముగించి వెంటనే ప్రాక్టీస్ మొదలుపెట్టారు. గంభీర్ చెప్పినట్లు పరిస్థితి ముంబై జట్టుకి అనుకూలంగా ఉన్నప్పటికీ టీ20 క్రికెట్లో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.